సో ఏ కోరిక వల్లనైతే కనుక నీ యొక్క ఆత్మ చైతన్యానికి ఈ యొక్క జరామరణ చక్రము లోపల నుంచి బయటపడతావో ఆ కోరిక కామకోటి పీఠము. ఆ పీఠము కామకోటి పీఠము. ఆ పీఠానికి వెళితే నీ కోరికలు కోరాలన్న ఆలోచన మొత్తం కూడా పోయి లిబరేషన్ మోక్ష మార్గం వైపు వెళ్ళి నీ యొక్క సంసార చక్రం అనేది పటాపంచలైపోయి జీవాత్మ పరమాత్మ యందు లీనమవుతుంది. అది కంచకామకోటి పీఠం అంటే అర్థం.